హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. సో చాలా మంది స్టూడెంట్స్ సార్, నేను ఆల్రెడీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, అలాగే జేఈ, ఏఎల్పి గ్రూప్ డి ఇవన్నీ కూడా నేను చాలా సార్లు ఎగ్జామ్ రాసాను సార్, చాలా సార్లు రాసి చాలా సార్లు ట్రై చేసాను, రాలేదు, ఇదే నాకు లాస్ట్ టైం అని చెప్పేసి అంటున్నారు చాలా మంది అయితే. సో భయంగా ఉందని అంటున్నారు. సో వీళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఎన్నిసార్లు దెబ్బలు తగినాయో మీరు అంత స్ట్రాంగ్ అయినట్టు ఎప్పటికీ నిలబడినారంటే, సో వాటన్నిటినీ కూడా మీకు మీరు వాటినన్నింటినీ పిల్లర్స్గా తీసుకుని నెక్స్ట్ టైం వచ్చేదాన్ని బలంగా మనం అయితే కొట్టాలి. సో నెక్స్ట్ వచ్చే జాబ్స్కి అయితే ఖచ్చితంగా మనం క్వాలిఫై అవ్వడానికి, ఇవన్నీ కూడా ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారో అవన్నీ కూడా మీకు ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్ తర్వాత చూసుకుంటే అవన్నీ కూడా ఏమవుతాయంటే మీకు మెమరీస్ లాగా మిగులుతాయి. సో అన్ని స్ట్రగల్స్నే పడితే కనుక ఇంత సక్సెస్ అయ్యానని. సో ఎవరో కూడా ఫెయిల్యూర్ గురించి మర్చిపోండి. ముందున్న ఈ 2 మంత్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ముందున్న ఈ 2 మంత్స్ని యూజ్ చేసుకుని ఎలా సక్సెస్ అవ్వాలనేది ఆలోచించండి. సో దీంట్లో మీకు ఒక నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, గద్ద. సో గద్దకి ఏంటంటే, సో అన్నిటికంటే గద్ద పక్షికి రారాజు అంటారు కదా. సో రాబందు ఏంటంటే అన్నిటికంటే ఎత్తుగుతుంది, అలాగే దానికి ఒక సెట్ అయిన ఏజ్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే దాన్ని రెక్కలు మొత్తం బరువు అయిపోయి, దాని గోర్లు మొత్తం ఫుల్గా పెరిగిపోయి, ఇలా మెలుకులు తిరిగిపోయి, దాని ముక్కు ఇలా ఏదైనా వేటాడేటప్పుడు ముక్కుతో వేటాడుతుంది కదా, ఆ ముక్కు ఇలా తిరిగిపోయి వేటాడుతుంటే వేటాడటానికి రాకుండా దాని ముక్కు దానికి అడ్డమైపోయి, సో ఇదంతా దాని ముసలేజ్ వచ్చి ఇంక రేప మొప్ప చనిపోద్ది అనే స్థాయికి వెళ్ళిపోద్ది అనమాట. అంటే తినటానికి ఫుడ్ రాదు, అంటే ముక్కుతో తినలేదు వేటాడి, సో ఆ రెక్కలు మొత్తం బరువు ఎక్కువైపోతే ఎక్కువ ఎత్తి ఎగరలేదు, సో గోర్లు మొత్తం పొడవైపోయి ఏదైనా కాళ్ళతో పట్టుకోవడానికి రాదు. సో అలాంటి సిచ్యువేషన్లో అది ప్రశాంతం ఉన్న కొండ మీదకి వెళ్ళిపోయి దాని అంతా అది ముక్కుని రాయికేసి కొట్టుకుని, ముక్కిర కొట్టుకుని అంటే ఆ ఇరిగిన ముక్కుతో మొత్తం రెక్కలన్నీ పీకేసుకుని, మొత్తం ఏమి లేకుండా మన కోడికి ఎలా అయితే పీకేస్తాం అలా రెక్కలన్నీ పీకేసుకుని దాని కాళ్ళు మొత్తం కూడా రాళ్ళకేసి ఇలా రుద్ది గోర్లు మొత్తం అరగ తీసుకుని, సో మళ్ళీ దానికి సెకండ్ టైం తర్వాత మళ్ళీ కొత్తగా రెక్కలు రావటం, కొత్త ముక్కు రావటం, కొత్త గోర్లు వచ్చిన తర్వాత అప్పటి వరకు అది ఏం తెలియదు, అప్పటి వరకు ఏం తినకుండా మళ్ళీ ఫ్రెష్గా ఎయిర్ వచ్చి, ఫ్రెష్గా గోర్లు వచ్చి, ఫ్రెష్గా ముక్కు వచ్చే వరకు అక్కడ ఓపికగా అలాగే ఉండి మళ్ళీ పుట్టినప్పుడు పెరిగినప్పుడు ఎంత యంగేజ్లో ఎలా ఉండిద్దో మళ్ళీ అంతే స్ట్రాంగ్గా తయారయ్యి మళ్ళీ వేటాడడానికి వెళ్ళిద్దంట. సో లాస్ట్ టైం ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అంటే లాస్ట్ టైం గ్రూప్ డిఓ లేకపోతే జేఈలో ఏఎల్పి ఏదో మిస్ అయ్యి ఉండొచ్చు, బట్ ఈసారి ఎక్కడెక్కడైతే మీకు మిస్టేక్స్ జరిగినాయి, ఎక్కడెక్కడైతే మీరు ఏదైతే మీరే ప్రాబ్లమ్స్ వల్ల మిస్టేక్ చేశారో వాటన్నిటిని కూడా ఈ టైంలో మీరు వాటన్నిటిని బ్రేక్ చేసి ఇప్పుడు యూజ్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీ పాస్ట్ టైంలో ఏం మిస్టేక్స్ చేశారో ఒక్కసారి రికవరీ చేసుకోండి, ఒక్కసారి గుర్తు చేసుకుని వాటిని ఒక్కసారి బ్రేక్ చేసి ముందుకెళ్తే గద్ద ఎలా అయితే మళ్ళీ జుబ్బు ఎగిరిందో మనం కూడా రేపు ఎగ్జామ్లో కూడా మన ప్రజెంటేషన్ కూడా అలా ఉండాలి. సో ప్రతి ఒక్కరు కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎవరో కూడా సదస్సులు భయపడద్దు, ఈ 2 నెలలు మన లైఫ్లో, ఈ 2 నెలలు సో వాట్ ఐఎమ్ అంటే అసలు నేనేంటి నీవేంటి అనేది ఈ ఎగ్జామ్లో నీకు తెలియజేసేది ఈ 2 నెలలే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా సో రాబంది ఎలా అయితే ఉందో మీరు కూడా అలాగే ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ అండ్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో అంటే మీరు ఎవరైతే ఇలా ఫెయిల్ అయ్యి కూడా ఇంత స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.